హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫా అండ్ రివ్యూస్పై ప్రసన్న ఈరోజు నేను మీకు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను మగ్గం వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ ఏమింగ్ కావాలి అనేది లాస్ట్ లాస్ట్ టైం ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా మీరులో ఎవరైనా కనుక చూడకపోతే ఆ వీడియో చూడండి అలాగే ఈరోజు మగ్గం వర్క్ నేర్చుకునే వారి కోసం బిగినర్స్ కోసం అండి ఇది గొలుసు అనేది ఎలా కుట్టాలి అనేది నేను మీకు చూపిస్తాను నేను మీకు చూపిస్తున్నట్టు విధంగా ఫ్రేమ్లో ఉన్న రింగ్కి మనం క్లాత్ అనేది చుట్టుకుంటామండి బట్ నేనైతే కొంచమే చుట్టుకున్నాను నాకు మొత్తం కంప్లీట్గా అవసరం లేదులే అనిపించింది సో నేనైతే అలా చుట్టేసుకొని ఇలా క్లాత్ పెట్టేసుకోవాలి మనం క్లాత్ కూడా టైట్గా పెట్టుకోవాలండి ఫ్రేమ్లో కూడా అప్పుడే మనకు మనకి మగ్గం వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది నీట్గా వస్తుంది వర్క్ కూడా మనకి మనం ఇలాగ సెట్ చేసుకోవాలండి ఫ్రేమ్ని కూడా నీట్గా పెట్టుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం అసలు నేర్చుకుంటున్నట్టయితే స్వింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి కాటన్ థ్రెడ్స్తో ట్రై చేయండి టూ కాటన్ థ్రెడ్స్ తీసుకోండి లేదంటే ఒక కాటన్ థ్రెడ్ని తీసుకొని టూ లైన్స్ ఆఫ్ థ్రెడ్గా చేసి నాట్ వేసుకొని అలా ట్రై చేయండి మీరు ఇలాగ నాట్ వేసుకొని అప్పుడు మీకు టూ లైన్స్ ఆఫ్ థ్రెడ్స్ వస్తాయి కదా అలా ట్రై చేయండి మీకు అప్పుడు కుట్ అనేది బాగా వస్తుంది మీరు కనుక కాటన్ థ్రెడ్తో బాగా వచ్చింది అనుకుంటే నెక్స్ట్ జరీ థ్రెడ్ యూస్ చేసి ట్రై చేయండి నేను మీకు ఈరోజు జరీ థ్రెడ్తో ఎలాగా కుట్ అనేది వేస్తారనేది చూపిస్తాను చూడండి నేను ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా అలా ఫింగర్స్ మధ్యలో అలా థ్రెడ్ పెట్టేసుకొని అలా పెట్టాలండి కింద పైన నీడిని కూడా మనం తిప్పు అంటే రోల్ చేస్తూ తిప్పుతూ తీస్తాము థ్రెడ్ని పైకి నేను మీకు ఇక్కడ జరి త్రెడ్తో చూపిస్తున్నాను చూడండి జరి థ్రెడ్ కూడా ఫస్ట్ మనం నాట్ అనేది వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాత మనం కింద నుండి పైకి తీస్తాము థ్రెడ్ నీడిల్ ద్వారా నేను మీకు అర్థమవ్వాలి అని చెప్పేసి కొలుసుకుంటూ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా కొంచెం పెద్దగా వేసాను చైన్ స్టిచ్చింగ్ అనేది కూడా చైన్స్ యాక్చువల్గా అయితే మనము మగ్గం వరకు చేసేటప్పుడు స్మాల్ వే వేస్తామండి చైన్ స్టిచ్ అనేది బట్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవడం కోసం నేను అలా చేశాను చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మీకు నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి నేను మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే ఇలా చేస్తామండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు వస్తుంది అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు బట్ మనకి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక బాగా నేర్చుకోవచ్చండి ఈజీగాని అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మగ్గం వరకు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇలాగా మగ్గం వరకు స్టాండ్ తెప్పించుకొని నేర్చుకోండి అంతే అలా కాకుండా ఓన్లీ రింగ్ కొనుక్కొని ఫ్రేమ్ ఉంటుంది కదా అది కొనుక్కొనేసి కుట్టాలి అని ట్రై చేయకండి ఎందుకంటే మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా మనము టూ హ్యాండ్స్ యూజ్ చేసి మాత్రమే స్టిచ్చింగ్ చేయగలమండి సింగిల్ హ్యాండ్తో చేయడానికి ట్రై చేయకండి అలా చేస్తే కనుక మీకు అస్సలు రాదు మీరు చాలా స్ట్రెయిన్ అవుతారు స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతారండి సో ఇలా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేస్తాము నేను మీకు నెక్స్ట్ వీడియోలో అనేది ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్